నమస్తే, జే జనతా వార్తలకు స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే, మేడ్చల్ జిల్లా కుత్బుల్లపూర్ నియోజకవర్గం సూరారం రాజీవ్ గుడగల్పలో వాటర్ ప్లాంట్ నుండి రోడ్డుపైకి నీరు వదలడంతో వాటర్ ప్లాంట్ నీరుతో పాటు డ్రైనేజీ నీరు తమ ఇళ్లలోకి చేరుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ నీరు అధికంగా రోడ్లపై ప్రవహిస్తుండటంతో పందులు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించి రాజీవ్ గుడగల్ప కాలనీలో ఉంటున్న తమకు ఎటువంటి రోగాలు రాకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నేను కొంచెం చౌకర్యం చేశానండి, ఆయన కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మాట్లాడి నువ్వు మగోడు కూడా మాట్లాడు, బిల్డింగ్ అయినా మాట్లాడి షాపీ నీళ్ళు మామూలుగా పది రూములు పది ఫ్లాట్లు పైనుంచి వచ్చేస్తున్నాయండి. రాజీవ్ గృహకల్ప జ్వరాలతోటి టైఫాయిడ్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు అన్నీ వస్తున్నాయండి. అధికారులకు చెప్పినా కానీ పట్టించుకుంటలేదు. మొన్న ఎమ్మెల్యే గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు చెప్పాము, మేము నెగ్గాలి, నెగ్గిన తర్వాత మేము చూస్తామన్నారా. ఇప్పుడు వరకు అప్పుడు వారం రోజులు అయింది, ఓట్లు అయ్యి ఎవరో పట్టించుకుంటలేదు. మా ఇంటి పక్కల వాళ్ళు అందరూ ఆ నీళ్ళ గురించి కొట్లాడుకుంటున్నాము. మరి వార్డ్ నెంబర్ కూడా తీసుకెళ్ళాము, సంవత్సరం మట్టి బాధపడుతున్నామండి. పక్క పక్కల దెబ్బలాడుకు చచ్చిపోతున్నాం. ఈ రాజీవ్ గురుకల్పన పట్టించుకునే వాళ్ళు లేరు, వాళ్ళకి మోరీలు లేవు, డైనేజీలు లేవు, ఏవి లేవు. మా రోడ్ల మీద ఇప్పేశారు, వాటర్ ప్యాంట్ రోడ్లు కూడా మా రోడ్ల మీద ఇప్పేశారు. అందుకు కాబట్టి మీరు మమ్మల్ని పట్టించుకోవాలి.